నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క. ఇది సినిమా డైలాగ్. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గ్రాండ్ బోల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు నలిగిపోతోంది. మోదీ దెబ్బతో అబ్బా అంటోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉందో అర్థం కాని దుస్థితి. సుదీర్ఘ చరిత్ర ఉన్న హస్తం పార్టీ అనుకోని ఒడిదుడుకులతో ఆగమాగమైపోతోంది. భవిష్యత్ ఏంటో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూ ఉంటే మరోవైపు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బతికించుకోలేక నానా ఇబ్బందులు పడుతోంది. ఇక ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త పాచిక విసిరింది. 2014 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ను విభజించిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావించింది. అయితే రాంగ్ డైరెక్షన్తో ప్రతిపక్షానికే పరిమితమైపోయింది. అధికారం లేకుంటే ఉండలేరు అనే భావనకు కొంతమంది హస్తం నేతలు అట్రాక్ట్ కావడంతో ఆ పార్టీ ఊసురోమంది. ఇక కొందరు గులాబీ గూటికి చేరితే మరికొందరు కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉన్న అరకొర నేతలు హస్తం పార్టీని బతికించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇక ఉన్న పార్టీల్లో ఒక్కో నేతది ఒక్కో వర్గం. ఒకరంటే ఒకరికి పడదు. మల్లయ్య అంటే పుల్లయ్యకు పడదు, నాగయ్య అంటే సత్తయ్యకు పడదు. ఇది పార్టీలో సిచ్యుయేషన్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్కు హస్తం కక్కలా వికలమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిన ఇటీవల జరిగిన దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి తల బొప్పి కట్టింది. అధికారంలోకి రాకున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఉందాము అనుకున్న ఆశలు సైతం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. ఎన్నికల్లో పరాజయంతో పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమాచారం మేరకు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చేసింది. కేసీఆర్ను ఢీకొట్టగల నాయకుడు రేవంత్ అన్న అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. అందుకే రేవంత్ను పీసీసీ చీఫ్గా నియమించి పార్టీకి జవజీవాలు కల్పించాలని హైకమాండ్ డిసైడ్ అయిపోయింది. అయితే మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పీసీసీ పోస్ట్ తనకే ఇవ్వాలంటూ హైకమాండ్ పెద్దల వద్ద కుండబద్దలు కొట్టారు. లేదంటే నా సత్తా చూపిస్తా అంటూ బెదిరింపుకు సైతం దిగాడు. కానీ మొత్తం సిచ్యుయేషన్ మానిటర్ చేస్తున్న హస్తం పెద్దలు ఎలా రెండు వర్గాలను శాంతించాలి అన్న ప్రణాళికలను ఆలోచించారు. ఇక రేవంత్ రెడ్డికి పగ్గాలిస్తూనే కోమటిరెడ్డి పార్టీని వేడకుండా చేసేలా యాక్షన్ ప్లాన్ చేయగలిగితే వచ్చే రోజుల్లో హస్తం పార్టీ నిలబడుతుందని, ఎలాంటి సమస్యలు ఉండబోవని పార్టీ భావించింది. వాస్తవానికి రేవంత్కు పార్టీ పగ్గాలిస్తే రాజీనామా చేద్దాము అంటూ సీనియర్లు సిద్ధపడ్డారు. రేవంత్కి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందని, అలాంటి నాయకుడికి పార్టీని అప్పగించి కాంగ్రెస్ పార్టీని మలీనం చేస్తారా అంటూ హైకమాండ్కు కొందరు నేతలు ఆకాశ రామన్న లేఖను సైతం రాశారు. కానీ హైకమాండ్ మాత్రం వీటి వేటిని పట్టించుకోలేదు. అయితే గతంలోలా వ్యవహరించే ధైర్యమూ ఆ పార్టీలో లేదు. పోతే పోండన్న సీన్ నుంచి ఉంటే చాలే అనుకునే పరిస్థితిలోకి కాంగ్రెస్ వచ్చేసింది. ఇక్కడే ఓ అద్భుతమైన స్కెచ్ వేసింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలివ్వాలి. అదే సమయంలో పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వేడకుండా చూసుకోవాలి. ఇదే కాన్సెప్ట్తో హస్తం పెద్దలు మదనం చేశారు. ఆ మదనం మేరకు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. పార్టీకి జవసత్వాలు నింపేలా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్థానిక నాయకత్వానికి మద్దతివ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించి అదే సమయంలో కోమటిరెడ్డి వ్యవహారంలోనూ ఎలాంటి లోటుపాట్లు చేయకూడదని పార్టీ భావిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న కోమటిరెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పాటు 4-5 జిల్లాల్లో అనుచరణగణం ఉంది. అంతకుమించి మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ల అండ కూడా ఉంది. కోమటిరెడ్డి పదునైన మాటలు పార్టీకి అవసరమని, కేసీఆర్ లాంటి నాయకుణ్ణి తట్టుకోవాలి అంటే 2-3 రకాలుగా ప్రయత్నాలు చేయాల్సిందేనని హైకమాండ్ ఒక అభిప్రాయానికి వచ్చేసింది. అందుకే కోమటిరెడ్డిని సైతం ఫ్రంట్ ఎండ్ లో రంగంలోకి దించేలా మాస్టర్ స్ట్రాటజీ అవలంబిస్తోంది. కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీలో కోమటిరెడ్డికి చోటు కల్పించాలని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో తెలంగాణలోనూ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కోర్ టీంలోనూ సభ్యుడిగా ఉంచడంతో పాటు ప్రచార బాధ్యతలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా కోమటిరెడ్డి పీసీసీ చీఫ్ కావాలని భావించిన నేతలందరూ కూడా సైలెంట్ అవుతారని, పార్టీకి పెద్దగా నష్టం కలగదు అన్న అభిప్రాయం కూడా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ తలెత్తకుండా చూడొచ్చు అన్న నమ్మకంతో కూడా ఉంది. ఇకైతే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు నేటివి కావు. పదవుల కోసం పాకుట్లాడే నేతలతో పాటు పైరవీ చేసే నేతలు కూడా ఎంతో మంది ఉన్నారు. పదవుల కోసం తెగేదాకా లాగే ఎవ్వారం కాంగ్రెస్ సంస్కృతిలో ఓ భాగం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలిస్తే కోమటిరెడ్డి ఊరుకుంటారా? తనకంటే జూనియర్ను అందల మెక్కిస్తే ఆ విషయాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోగలరా? రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తే ఆయన్ను వ్యతిరేకించే నేతలంతా పార్టీలోనే ఉంటారా? లేదా మొత్తంగా కోమటిరెడ్డిని అడ్డుపెట్టుకుని కొత్త గేమ్ ప్లాన్ చేస్తారా? ఇక ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం, లైవ్ లో అందిస్తారు. రమేష్, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను మీరు దగ్గరగా ఉండి చూస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఈ రాజీ ఫార్ములా వర్కౌట్ అవుతుందనుకోవచ్చా ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? తెలంగాణ పీసీసీ చివరి దశకు చేరింది. ఇక నిర్ణయం వెలువడాల్సింది ఒకటే ఉంది. ఇక హైకమాండ్ రెండు స్ట్రాటజీని తెలంగాణలో ప్రయోగించబోతోంది. ఇద్దరు నేతలను సమన్వయం చేయడానికి పూర్తి ఫార్ములాను సిద్ధం చేసినట్టు మనకు సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరు కూడా పార్టీకి రెండు కండలాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరిని సమస్త స్థానాన్ని కల్పించాలి అనేది మాత్రం హైకమాండ్ యొక్క ప్రధాన వ్యూహం. ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి హైకమాండ్ కూడా పూర్తిగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను అప్పజెప్పేసి ఉన్నత కాంగ్రెస్ పార్టీలో అత్య ఉన్నత స్థాయి పదవిని కట్టగట్టాలి, అప్పజెప్పాలి ఆ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కనుక పీసీసీ బాధ్యతలు అప్పగించిన అదే స్థాయిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా సిడబ్ల్యూసీ స్థాయి ఉన్నత స్థాయి పదవిని పార్టీలో అప్పజెప్పడం, తెలంగాణ కాంగ్రెస్ కి తెలంగాణలో పీసీసీ స్థాయి సమానం పదవిని ఇవ్వడం, అంటే పూర్తిగా కోమటిరెడ్డిని వెంకట్ రెడ్డికి సంబంధించిన రిపోర్ట్, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన రిపోర్ట్ పూర్తిగా పర్యవేక్షించిన కమిటీ హైకమాండ్ పూర్తిగా దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఇంప్లిమెంటేషన్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రేపు ఢిల్లీకి ముగ్గురు నేతలు వెళ్ళడానికి పూర్తి స్థాయిగా సమాచారం ఢిల్లీకి పోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఆ ఇద్దరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బట్టి విక్రమారావు ముగ్గురు కూడా అధిష్టానం పిలుపు మేరకు రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముగ్గురు నేతలతో కూడా అధిష్టానం భేటీ కాబోతుంది. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి దూరం చేసుకోవద్దు అనేది మాత్రం అధిష్టానం యొక్క ప్రధాన స్ట్రాటజీ. అదేవిధంగా రేవంత్ రెడ్డికి పీసీసీ అప్పగించి తెలంగాణలో ప్రచార బాధ్యతలు, పార్టీకి సంబంధించిన బాధ్యత, సీనియర్లకు సంబంధించిన బాధ్యతను అంతా కూడా ఆ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అప్పగించాలనేది మాత్రం ఇంకొక ఫార్ములా. ఈ రెండు ఫార్ములను కూడా అధిష్టానం అమలు చేయబోతుంది. ఇద్దరు కూడా సమాన స్థానం కల్పించబోతున్నారు. తెలంగాణలో పీసీసీకి పీసీసీ పగాలు రేవంత్ రెడ్డికి అప్పజెప్తే కనుక ఆ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అదే స్థాయిలో పదవిని అప్పజెప్పబోతున్నారు. జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేటట్టు కూడా అధిష్టానం స్ట్రాటజీని అమలు చేయబోతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రేపు
పోలీస్ స్టాఫ్ పడబోతున్నట్టు కూడా మనకు జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొక ఇంకొక అంశం ఇక బీసీలకు సంబంధించిన అంశానికి కూడా అధిష్టానం ఇంకొక ఫార్ములాను తెరపైకి తీసుకొస్తుంది. ఇది అయిపోయిన మరక్షణమే దాన్ని కూడా అమలు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పీసీసీకి సంబంధించి ఇద్దరు నేతల సమన్వయంతో తెలంగాణ పీసీసీ రేపు ప్రకటించబోతున్నట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. జోరుగా చర్చ కూడా జరుగుతోంది. ఒకరికి పీసీసీ ఆ పదవి, మరొకరికి కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమ ఉన్నతమైన స్థాయి పదవిని కట్టబెట్టాలి అనే స్ట్రాటజీని కూడా అధిష్టానం ప్రయోగించబోతున్నట్టు తెలుస్తుంది. కీలకంగా ఎన్నికల బాధ్యతలు, అదేవిధంగా పార్టీ సీనియర్ల బాధ్యతలను కూడా కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించి, ఎవరైతే సీనియర్లందరూ కూడా కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు పలికారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బుద్ధగించే పనిని కూడా ఆయనకు అప్పగించ ఆయనకే ఇవ్వాలి అనేది మాత్రం అధిష్టానం ఒక వ్యూహంగా దీన్ని కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. కనుక ఒకవేళ కనుక కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ ఇస్తే ఇక అధిష్టానమే రంగ ప్రవేశం చేసి ఆ రేవంత్ రెడ్డి బాధ్యతను అధిష్టానం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు స్ట్రాటజీని ప్రయోగించబోతుంది. ఇక అధికారికంగా ప్రకటించాల్సింది ఒకటే మిగిలి ఉంది. ఇద్దరు నేతలను సమన్వయం చేయడానికి పూర్తి ఢిల్లీ కేంద్రంగా ఇక ఈ పరిణామాలన్నింటినీ కూడా ఢిల్లీ కేంద్రంగా పర్యవేక్షణ నడుస్తుంది. రేపు ఈ మీటింగ్ తర్వాత ముగ్గురు నేతలతో సమావేశం తర్వాత తెలంగాణ పీసీసీ ప్రకటించడానికి అధిష్టానం సిద్ధమవుతున్నట్టు ప్రస్తుతం ఆ జోరుగా చర్చ జరుగుతుంది. రైట్. అదేవిధంగా రమేష్ ఇక చూసుకుంటే మొత్తంగా మరి కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వ్యవహారం. మరి ఈ ఇరువురు నేతల్లో ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి ఇప్పటికే పీఠం ఖరారైందంటూ కూడా చెబుతున్నారు, వార్తలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, మరి అలాంటప్పుడు రేవంత్ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు హైకమాండ్ ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ కేసు? పీసీసీ వ్యవహారానికి సంబంధించి ఒక అంశాన్ని మనం ప్రధానంగా గమనించాల్సి వస్తుంది. ఇద్దరి నేతల పేర్లు ప్రధానంగా వచ్చినప్పుడు సీనియర్లంతా కూడా కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి వైపు నిలబడ్డారు చాలా మంది. ఆ తర్వాత కొంతమంది సీనియర్లు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వైపు నిలబడ్డారు. అంటే ఇద్దరిలో మధ్య సీనియర్లకు సంబంధించి కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా గ్రూప్ రాజకీయాలు సహజం, బహిర్గతంగా తెచ్చుకోవడం సహజం, బహిర్గతంగా ప్రకటన చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఆహారానికి సంబంధించి కీలకంగా చాలా ఒత్తిడి వచ్చింది అధిష్టానం పైన. సీనియర్ల నుంచి ఒత్తిడి వచ్చింది, కింది స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది, ఇద్దరు నేతలకు సంబంధించి మొత్తంగా పార్టీ కూడా రెండుగా విడిపోయింది. ఆ తర్వాత నేతల నుంచి పూర్తిగా అభిప్రాయాన్ని సేకరించారు, అవి డీసీసీలను సేకరించారు. ఒక పరిణామాన్ని మొత్తం కూడా అధిష్టానం దగ్గరుండి పర్యవేక్షించింది. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా అధిష్టానం ప్రతి మూమెంట్ కూడా జాగ్రత్త పడుతుంది. ఈ నేపథ్యంలోనే పీసీసీకి సంబంధించి ఒక పకడ్బంది ప్లాన్ రెండింటినీ కూడా అమలు చేయబోతుంది. ఇద్దరికి కూడా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఆ అప్పగించిన మరొకటి జరిగే పరిణామాలను కూడా అధిష్టానం పూర్తిగా ఇద్దరు నేతలకి ఆ బాధ్యతలను అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. పార్టీని కింద లాగిన అసంతృప్తి నేతలను బుద్ధగించడం, అదేవిధంగా సీనియర్లను నేరుగా సీనియర్లతో ప్రత్యేకంగా మంత్రాలు జరపడం, ఇవన్నీ కూడా ఇద్దరు నేతలకు సంబంధించి వాళ్ళిద్దరు సమన్వయంతోనే టీసీసీని ప్రకటించబోతున్నట్టు మాకు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజీ ఫార్ములా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, అంటే ముఖ్యంగా కోమటిరెడ్డి వర్గం అంగీకరిస్తుంది అనుకోవచ్చా? ఇప్పటికే కోమటిరెడ్డికి అనుకూలంగా సీనియర్లు చాలా మంది హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం, మరి వారందరూ ఏం చేయబోతున్నట్లని మనం అనుకోవచ్చు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక సిడబ్ల్యూసీ పదవి ఇస్తే పరిణామాలు వేరే విధంగా ఉండే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పదవి ఇచ్చిన తర్వాత కింది స్థాయిలో ఉన్న నాయకత్వం కావచ్చు, ఆయన పవర్ కావచ్చు దేశవ్యాప్తంగా ఉంటుంది, పార్టీలకు సంబంధించి కీలకగా ఉండబోతుంది. కాబట్టి దాని తర్వాత ఆయన పైన కూడా కీలక పదవి ఇవ్వడంతో పాటుగా తెలంగాణలో పార్టీని చక్కదిద్దే బాధ్యతను కూడా తీసుకోవాలి అనే బాధ్యతను కూడా ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అధిష్టానం ఈ ఫార్ములాను అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏదో ఒక పదవి, కీలక పదవి మాత్రం కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చి ఆ పీసీసీగా రేవంత్ రెడ్డిని ప్రకటించాలనే ఒక స్ట్రాటజీని కూడా ఒక ప్లాన్ ఏని కూడా అధిష్టానం పెట్టినట్టు తెలుస్తుంది. అదే ఒకవేళ కనుక కొమ్మిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ ఇస్తే కనుక ఆ రేవంత్ రెడ్డిని కాపాడుకునే బాధ్యతను నేరుగా అధిష్టానమే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఆరు ఇద్దరికి సంబంధించి మాత్రం ఇద్దరి సమన్వయంతో ఇద్దరికి సంబంధించి ఒప్పించిన తర్వాతనే పీసీసీ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వదులుకోకుండానే పీసీసీ ఆ ప్రకటించాలి అనేది మాత్రం అధిష్టానం ప్రధాన స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రేపు ఢిల్లీకి ముగ్గురు నేతలు కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫేస్ చేసింది, అంటే ఎలాంటి అయితే వైఫల్యాలు చెందిందో వాటి నుంచి, ఈ వైఫల్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకుంది అనుకోవచ్చా? ఎవరున్నా లేకున్నా పార్టీని బతికించుకోవడం పైనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనుకోవచ్చా? మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిపై ఉన్న ధీమా నిలబెడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సుధా, మనం తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి తన ఉనికిని కోల్పోతూ ఉంది. రోజు రోజుకి తెలంగాణ ఇచ్చాం అయినా పార్టీ ఉనికిని కోల్పోతుంది. కాబట్టి అధిష్టానం గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా
మొత్తం ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారమే ఈ పిసిసి ఎంపిక చేస్తున్నట్టు మనకు ప్రతి మూమెంట్ చూస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే జనంలో ఆదరణ ఉన్న నాయకుడిని, అదేవిధంగా త్యాగం చేసిన నాయకుని కూడా గుర్తించాల్సి ఉంటుంది. రిపోర్ట్ పరంగా చూసినా కానీ ఇద్దరికి సంబంధించి సమాన స్థానం ఉంది కాబట్టి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడికి, అదేవిధంగా కింద నుండి వచ్చిన ఆ ఒత్తిళ్లను, కింద నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలించింది. కాబట్టి ఈసారి చాలా పకడ్బందీగా తెలంగాణ పిసిసి ఆ ఎవరు అనే అంశానికి, దానికి సంబంధించిన రిపోర్టు ప్రక్రియ అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేసింది అనేది మాత్రం మనం జరుగుతున్న అన్నిటిని కూడా గమనిస్తే కనుక అర్థమవుతుంది. అనేక మంది పేర్లు వచ్చారు, అనేక మందికి వచ్చారు బీసీ కియాలన్నారు. ఈ అన్నింటిని కూడా చివరికి ఇద్దరి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తుందంటే కింది స్థాయిలో ఉన్న ఇతర సామాజిక వర్గాల నాయకులుగా అసంతృప్తి పెద్దగా ఉండదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరితో సమన్వయం చేయడానికి, ఇద్దరిని ఒప్పించడానికే అధిష్టానం ఎక్కువగా ఆ ప్లాన్ లను అమలు చేసి స్టడీ ఆ ప్లాన్ వన్ ప్లాన్ బి ఈ రెండు ప్లాన్ ని సిద్ధం చేసింది. ఇద్దరు ఈ రెండు ప్లాన్లకు సంబంధించి నేతలతో భేటీ అయిన తర్వాతనే అమలు చేయబోతుంది. ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు మరింత విశ్లేషణ అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతారు మనతో పాటు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. వినిపిస్తుందా లక్ష్మణ్ గారు? సార్ మొత్తంగా చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఎవ్వారం కూడా చూసాం మనం. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఇప్పుడు రేవంత్ కు పదవిస్తే కనుక కోమటిరెడ్డి వర్గం చూస్తూ ఊరుకుంటుందా? ఏం మాట్లాడతారు దీని మీద మీరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ యొక్క హామీ ఎప్పటి నుంచో ఉంటున్నది. పార్టీలో పనిచేస్తున్నారు, మన ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలిచారు. తర్వాత ఈ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి దూకుడు రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ కావచ్చు, కానీ పార్టీ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన పెడితే బాగుంటుంది అని ఈ రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడుతూ ఉన్నారు పార్టీలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని మొదటి నుంచి కూడా నాకు బీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన బీజేపీ వెళ్ళాలనే ప్రయత్నం కూడా జరిగింది. ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన బీజేపీకి పోకుండా ఆగిపోయారు. అంటే ఏదైనా కొన్ని డిమాండ్లు పెడితే ఆ డిమాండ్ బీజేపీ అంగీకరించలేదు అనే కారణంగా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఒకప్పుడు టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ బలమైన నమ్మకం ప్రజల్లో కూడా ఉండేది. ఆ విధంగానే శాసనసభ 2018 శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆయన మనకు తెలుసు దుబ్బాక గానీ నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీలో అంతర్గత కుమ్మరాట రెండు గ్రూపులు కాదు మూడు గ్రూపులు కావడం, బీసీ వర్గాల గ్రూప్ గా హనుమంతరావు చేసి మాట్లాడడం, మళ్ళీ శ్రీధర్ బాబు ఒక గ్రూప్ గా అతను కూడా బీసీ ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నాలు, చక్రారెడ్డి కూడా బీసీ ప్రెసిడెంట్ నేనెందుకు కాకూడదు అని నాకెందుకు ఇవ్వాలని ఆయన ఇలా గ్రూప్ తగాదాలు పార్టీలో ఎక్కువ కావటం, ఐక్యత లేకపోవటం వలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయే
వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండటం వల్ల ప్రజల్లో టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ కాంగ్రెస్ అని భావించారు ఇంతవరకు. అదేవిధంగా సార్, మరి ఇప్పుడు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఆప్షన్ గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏమన్నా లభించింది ఈ పరిస్థితుల్లో మరి అందరిని అంటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి అందరిని కలుపుకొని పోయి పనిచేసే నాయకత్వం పార్టీకి అయితే అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నే. కొన్ని కుమ్మరెడ్డి వల్ల సాధ్యం అవుతుందా అనేది కూడా ప్రశ్నే. వీళ్ళిద్దరిని కలిపి ఏదో విధంగా నచ్చ చెప్పి మరి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ ఒకరికి ఇచ్చినా ఇంకొకరికి ఇంకో బాధ్యత ఇవ్వాలా అనేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది. ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉండి ఎవరికి పిసిసి పదవి ఇచ్చినా ఇంకొకరికి వేరే పదవి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చినా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమి ఇచ్చినా కూడా కలిసి వాళ్ళు పని చేయగలిగితే దాని రిజల్ట్ ఉంటుంది అమ్మా. కలిసి పని చేయకుండా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇచ్చారని కొమ్మిరెడ్డి వర్గము నువ్వు సాటిస్ఫై కాకుండా వాళ్ళు మళ్ళీ వ్యతిరేక భావంతో ఉంటే ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. రైట్, అదే విధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆప్షన్ గా ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే కోమటి రెడ్డి కంటే రేవంత్ బెటర్ చాయిస్ అన్న భావనలో హస్తవ నేతలు ఎందుకు ఉన్నారు? ఎందుకు ఆ కారణాలు ఏమై ఉండొచ్చు? మరి మనం ఏం మాట్లాడుకోవచ్చు దాని గురించి? అంటే ఇక్కడ మనకి టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణితో పోతున్న మాట నిజం. ఆ కక్ష సాధింపు ధోరణితో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బలమైన నాయకుడు గట్స్ ఉన్నటువంటి నాయకుడు అయితే పార్టీకి అవసరమేమి, లేకుంటే పార్టీలో పనిచేసే కార్యకర్తలకి విశ్వాసం పోతుంది. మనం పార్టీలో ఉండి ప్రయోజనం ఏముంది, మనల్ని కాపాడేవాడేవుడు, కేసులు పెడితే మనల్ని రక్షించేవాడేవుడు, ఇబ్బందులు పెడితే ఎదుర్కొనేవాడేవుడు అనేది వాళ్ళ కార్యకర్తలు ఆలోచిస్తారు. అలాగే ప్రజల్లో కూడా విశ్వాసం లేని నాయకులు ఉంటే వాళ్ళకి బలపరచాలనేటువంటి ఆలోచన కూడా ప్రజలకు కూడా ఉండదు. అందువలన విశ్వాసం ఉండే నాయకుడు గట్స్ ఉండే నాయకుడు అయితే అవసరమే. ఆ అవసరం ఉన్నప్పుడు ఏంటంటే మరి పార్టీలో సీనియారిటీ ఉండి పార్టీలో ఎప్పటి నుంచి ఉంటూ ఒక పెద్ద ఫోర్స్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గురుకుని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఇవాళ ప్రశ్న. వాళ్ళు మాకు పిసిసి ప్రెసిడెంట్ కావాలని మొండికేసుకొని కూర్చున్నారు, లేదంటే బీజేపీకి పోతామని కూడా వాళ్ళు గతంలో ప్రకటన చేశారు. అందువలన ఈ పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీకి పోకుండా ఉండాలి. మళ్ళీ ఇంకొక మూడో వర్గం ఏం తయారైంది అంటే రేవంత్ రెడ్డికి ఇస్తే కనుక మేము తిరుగుబాటు చేస్తాము, మేము కూడా పార్టీలు మారిపోతాము, రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అలాగే ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉన్నది. రేపు పొద్దున కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది ఆ కేసు. ఆ కేసులో ఏదైనా శిక్ష పడితే ఏంటి అనే వాదన కూడా లేదు. అంటే ఎన్ని చెప్పినా కూడా ఎవరిని నిర్ణయించుకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే పరిస్థితి ఏం కనపడదు ఫ్యూచర్ లో. మరి ఏమి అధిష్టానం ఆలోచిస్తున్నదో ఏమో అన్నది మనం రిజల్ట్ ఇవాళ రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు గనక రేవంత్ రెడ్డికి అప్పగిస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న అయితే, మరోవైపు కోమటి రెడ్డి రేవంత్ కి ప్రమోషన్ ఇచ్చి తన్ను సైడ్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా, అసలు సిడబ్ల్యూసీలో చోటు ఇస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ చెప్పండి, రేవంత్ రెడ్డి ఒక కోర్స్ అనుకుంటే కోమటిరెడ్డి వాళ్ళకు కూడా మంచి, అది కూడా ఒక పెద్ద కోర్సే. అదే మామూలుగా సామాన్య వ్యక్తులే కాదు, వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, 4-5 జిల్లాల్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు అంటే వాళ్ళు కూడా అంటే యంగ్ ఏజ్ లోనే ఉన్నారు, ఓల్డ్ ఏజ్ లో లేరు కదా. ఓల్డ్ ఏజ్ లో ఉండి వాళ్ళు ఏం తిరగలేరు, పని చేయలేరు అనేది కాదు కదా. వాళ్ళు కూడా గట్టిగా తిరగలరు, పని చేయగలరు, ఆ శక్తి కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒక వరలో రెండు కత్తులు విముడుతాయి అనేది సమస్య వచ్చింది కదా. అవును అవును, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎంత జాతీయ స్థాయిలో ఆయన పదవి ఇచ్చి అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా, లేదు ఇంకోటి ఇంకోటి ఏం చెప్పినా, మరి బట్టి విక్రమార్కుడు ఏం చేస్తారు, బీసీ సామాజిక వర్గాలు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మనం తీసుకున్నప్పుడు ఏమైతుందంటే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం అయితే అసంతృప్తి ఉంటది వాళ్ళ తత్కాలికంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా వాళ్ళు తిరిగి బీజేపీకి పోయే పరిస్థితి అయితే కనిపి
సర్దుబాటు చేసుకుంటారు అనుకోండి, ఏదో కేంద్రంలో పదవి ఇచ్చా ఇచ్చో ఏదో సర్దుబాటు చేసి ప్రస్తుతానికి మీరు పని చేయకుండాంటే వాళ్ళు హార్ట్ ఫుడ్ గా పని చేస్తారా అంటే పని చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒంటరి వాడి పనిచేయాల్సి వస్తుంది. సీనియర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రజలందరూ లేఖ కూడా పంపించారు, లేదు సంతకాలు పెట్టనప్పటి కూడా లేఖ అయితే వెళ్ళింది. మరి ఎవరి సహకారంతో ఆయన రేపు పొద్దున పని చేయగలుగుతాడు, ఒంటరి పోరాటం చేయగలడా పార్టీలో? ముందుగానే పార్టీ బలహీనపడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల యొక్క సహకారము సమష్టిగా పనిచేస్తేనే ఇవాళ అంటే ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ బీజేపీని తట్టుకొని నిలబడుతుందా అనేదే పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటుందా, తిరిగి పూర్వ వైపు చాటుకుంటుందా అనేది మరో పెద్ద ప్రశ్న. ఒక పెద్ద పోస్ట్ గా టిఆర్ఎస్ కు ఇవాళ పోటీస్తున్నాం మేము అని చెప్పి దూసుకొని వెళ్తుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ వెనకబడ్డది మనకు, మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. రెండు మున్సిపాలిటీలో 160 అయితే 2 సీట్లు వస్తాయమ్మా, 2-2. మరి ఏమో ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు? అక్కడ 3 ప్లేస్ వస్తూ వచ్చింది దుబాకులో కూడా. ఇక్కడ అంటే ఇక్కడ సమిష్టిగా ఉంటూ పార్టీలో అందరూ ఒక మాట మీద పనిచేయగలిగితే పార్టీకి ఏదైనా మనవడు. లీడర్ అనేది ఏం కుదరలేదు ఆ పార్టీకి. లీడర్లు చాలా ఉన్నాడు. ఇప్పుడు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉజ్జల శ్రీధర్ బాబు ఉన్నాడు, లేకపోతే పట్టి వెంకమార్క ఉన్నారు. ఎవరైనా నాయకత్వం అనేది బాగా గుర్తింపు ఉన్నటువంటి నాయకులు ఉన్న పార్టీ అది. నాయకత్వం కొలవలేదు కాబట్టి వాళ్ళు యూనిటీగా ఐక్యతగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మాతో పాటు లైవ్లో జాయిన్ అయ్యి చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.